A very good day to everyone. Welcome to Happy Learning. This is Kusma. Now I am discussing about some fungal diseases and their causative organism, how they transmit. Along with that, some protozoan diseases also we are going to learn now. First, see the fungal diseases and the causative organism and how they transmit. Athlete's foot. సో టోస్లో ఫామ్ అవుతుంది ఇన్ఫెక్షన్ అనేది అలాగే ఎక్కువగా మనం వేసుకునే టైట్ షూస్ అండ్ చప్పల్స్ ద్వారా అక్కడ ఎయిర్ వెళ్లకుండా టోస్లో ఆ స్వెట్ అనేది ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది ఇదే అథ్లెట్స్ ఫుడ్ కాజేటివ్ ఆర్గానిజం ట్రైకోఫైటాన్ ట్రాన్స్మిషన్ త్రూ వాకింగ్ ఆన్ ఇన్ఫెక్టెడ్ ఫ్లోర్స్ అండ్ మ్యాట్స్ అంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన ఫ్లోర్స్ మ్యాట్స్ మీద మనం నడిచినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ డైరెక్ట్గా మనకి పాస్ అవుతుంది స్కేబిస్ ఎకరే స్కేబిస్ దిస్ వన్ ఈజ్ డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ రింగ్ వాంగ్ మైకోస్పోరియం ఫైటాన్ మైకోస్పోరియం ఫైటాన్ ఎక్వైట్ ఫ్రమ్ సాయిల్ హీట్ అండ్ మాయిశ్చర్ సో సాయిల్లో ఉండే హీట్ వల్ల అండ్ మాయిశ్చర్ వల్ల మనం నడిచినప్పుడు మనకి ఈ డిసీజ్ కాజ్ అవుతుంది సో ఫంగల్ డిసీజెస్ ఆర్ హియర్ వి మెన్షన్ అథ్లెట్స్ ఫుడ్ స్కేబీస్ రింగ్ వామ్ ప్రొటోజోవన్ డిసీజెస్ కాలా లీష్మానియా డోనోవానీ లీష్మానియా డోనోవానీ ట్రాన్స్మిషన్ త్రూ బైట్ ఆఫ్ సన్ఫ్లై స్లీపింగ్ సిక్నెస్ ట్రిపనోజోమా బ్రూసిఐ ఇది ప్రొటోజోన్ పారసైడ్ త్రూ ద బైట్ ఆఫ్ టెట్సేఫ్లై ఎమీబిక్ డిసెంట్రీ ఆర్ ఎమీబియోసిస్ సో వాటర్ ఇమోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా ఎంటమీబా హిస్టాలిటికాజేటివ్ ఆర్గానిజం ఎంటమీబా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ అదర్ ఫుడ్ అండ్ డ్రింక్స్ సో ఫ్రూట్స్ ఏవైనా కంటామినేటెడ్ అయినవి మనం తీసుకున్నట్లయితే అలాగే డ్రింక్స్ అవుట్ సైడ్ ఎక్కువగా డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాము ఎక్కడైనా వాటర్ తాగుతూ ఉండటం ఏమైనా అవుట్ సైడ్ వాటర్ ఏదైనా మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే అది కంటామినేషన్ అయి ఉంటే వాటి ద్వారా మనకి ఈజీగా ఈ అమీబియాసిస్ అనేది కాజ్ అవుతుంది పయోరియా కాజ్డ్ బై